Hello friends, welcome back to Lalitha's Kitchen Tips. Iroju nenu ee video lo ento ruchiga koncham ghatuga tasty ga unde tomato rasam simple ga 5-6 nimishallo ela tayar chesukovalo chupistanu. Ee tomato rasam manam annamlo veskoni tintunte enni kooralu pachallo unna anni pakkana pettesi ee tomato rasam tote annam mottham kuda truptiga tinestamandi anta baaguntundi. Tinadame kaadu ee annamlo tinadam kante kuda ekkuva taagestaru anta tasty ga untundandi. Ippudu manam din tayari vidhanam chuddamu. దీనికోసం మనం ముందుగా టమాటా తీసుకోవాలి. నేను ఇక్కడ చిన్న చిన్నగా ఉన్నాయనేసి నేను 4 టమాటాలు తీసుకున్నా అండి. ఈ టమాటాలు బాగా పండినవి తీసుకోవాలి, అంటే పచ్చిగా ఉండేవి కాకుండా ఇలా కలర్ ఎర్రగా వచ్చినవి తీసుకోవాలి. ఈ టమాటాలని బాగా కడిగేసుకొని పైన తొడమలు ఉంటాయి కదా, తొడమలన్నీ కూడా ఈ విధంగా తీసేసుకోండి. నేను తీసుకున్న ఈ 4 టమాటాలలో నుంచి నేను 2 పక్కన పెట్టేసి 2 కట్ చేస్తున్నా అండి. ఈ రెండింటిని కూడా మనము పెద్ద పెద్ద ముక్కలుగా, అంటే ఒక కాయని 4 ముక్కలుగా వచ్చేలాగా కట్ చేసుకోవాలి. ఇవి నేను చిన్నగా ఉన్నాయి కాబట్టి 4 తీసుకున్నా అండి. 3 టమాటాలు 2 టమాటాలు ఉన్నా పెద్దగా ఉంటే మనం చక్కగా రసం అనేది తయారు చేసుకోవచ్చు. చాలా సింపుల్గా 2 టమాటాలతో కూడా మనం రసం తయారు చేసుకోవచ్చు. ఇలా పెద్దగా కట్ చేసుకున్న ఈ టమాటా ముక్కల్ని మిక్సీ జార్లోకి వేసుకోవాలి. దీంట్లోకి మనము ఒక 5 నుంచి 10 వరకు వెల్లుల్లి రెబ్బలను వేసుకోవాలండి, ఖచ్చితంగా వేసుకోవాలి. అలాగే చింతపండు కూడా కొంచెం, నేను చూపిస్తున్నా కదా ఈ సైజులో ఉసిరికాయ కంటే కొంచెం ఎక్కువ చింతపండుని వేసుకోండి. అలాగే కొంచెం కరివేపాకు వేసుకోండి. అలాగే ఒక 5 నుంచి 10 వరకు మిరియాలు వేసుకోవాలి. ఈ మిరియాలు వేసుకోవడం వల్ల మనకి టమాటా రసం జలుబు చేయకుండా ఉంటుంది, ఇంకా కొంచెం కారంగా స్పైసీగా తగులుతూ చాలా బాగుంటుందండి. తప్పకుండా వేసుకోండి. అలాగే జీలకర్ర కూడా 1 టీ స్పూన్ వరకు వేసుకొని ఇప్పుడు మనం వీటిని మిక్సీ పట్టుకోవాలి. బాగా ఫైన్గా మెత్తగా వచ్చేలాగా మనము మిక్సీ పట్టుకోవాలండి. చూడండి, నేను చూపిస్తున్నాను ఈ విధంగా మనము ఒక పేస్ట్ లాగా ఇలా తయారు చేసి పెట్టుకోవాలి. చక్కగా ఇందులో మనము మిరియాలు జీలకర్ర అవన్నీ వేసాం కాబట్టి చాలా బాగుంటుంది. ఈ విధంగా తయారు చేసుకొని పెట్టుకోండి. ఇప్పుడు మనం పక్కనే ఉంచిన టమాటాలు ఉన్నాయి కదా, వాటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఈ విధంగా చాలా సన్నగా ఇలా కట్ చేసుకోండి. లేదంటే మనకి అస్సలు ముక్కలే కనిపించొద్దు టమాటా రసంలో అనుకుంటే ఇలా కట్ చేసుకోకుండా డైరెక్ట్గా మొత్తం టమాటాలను కూడా మనం మిక్సీలో వేసుకొని మనం పేస్ట్లాగా తయారు చేసుకోవచ్చు. కానీ ఈ రసంలోకి కొంచెం ముక్కలుగా కనిపిస్తేనే బాగుంటుందని నేను ఇలా కట్ చేశాను. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఇలా ఒక కడాయి అయినా లేదా ఒక గిన్నె అయినా పెట్టుకోండి. దీంట్లోకి 2 టీ స్పూన్ల వరకు నూనె వేసుకోండి. నూనె కూడా ఎక్కువగా అవసరం లేదండి. అలాగే దీంట్లోకి 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకోండి. శనగపప్పు మినపప్పు కూడా మీకు కావాలనుకుంటే వేసుకోండి, నేనైతే వేయట్లేదు. తర్వాత ఒక 10 వరకు వెల్లుల్లి రెబ్బలు తీసుకొని కొంచెం దంచి వేసుకోండి. ఇలా చిదిమేసి వేస్తే ఫ్లేవర్ అనేది బాగా పడుతుంది రసంకి. అలాగే ఎండుమిర్చి కూడా 2-3 ఈ విధంగా తుంచేసి వేసుకోండి. వీటిని కొంచెం ఈ విధంగా వేపుకొని ఇప్పుడు దీంట్లోకి నేను ఇక్కడ ఉల్లిపాయలు వేస్తున్నా అండి. ఉల్లిపాయలు అనేది పూర్తిగా ఆప్షనల్ మాత్రమే. ఉల్లిపాయ ముక్కలు నేను ఒకటి చిన్నది కట్ చేసి వేసాను. అలాగే మనం కట్ చేసుకున్నటువంటి టమాటా ముక్కలను కూడా ఇక్కడే వేసేసుకోవాలి. అలాగే దీంట్లోకి 1 టీ స్పూన్ వరకు ఇంగువ వేసుకోండి. ఇంగువ వేసుకుంటే రసం చాలా బాగుంటుంది. అలాగే 2-3 పచ్చిమిర్చిని ఈ విధంగా చిరికలుగా కట్ చేసి వేసుకోండి. ఇవన్నీ కూడా మనము ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకుంటూ మగ్గించుకోవాలి. అలాగే కొంచెం కరివేపాకు 1 టీ స్పూన్ వరకు, పసుపు 1/4 టీ స్పూన్ వరకు ఉప్పు వేసుకోండి. ఉప్పు అనేది రసానికి సరిపడా ఇక్కడే వేసుకోవద్దండి. మనకి టమాటా ఉల్లిపాయ ఇవన్నీ మగ్గడం కోసం 1/4 టీ స్పూన్ వరకు ఉప్పు వేసుకొని ఇలా ఈ ముక్కలన్నీ మగ్గించుకోండి. అలాగే దీంట్లోకి అల్లం పేస్ట్ కూడా 1/4 టీ స్పూన్ వరకు వేసుకోండి. లేదా మనము టమాటా మిక్సీ పట్టేటప్పుడు కూడా చిన్న 1 ఇంచు అల్లం ముక్క వేసుకొని మిక్సీ పట్టుకోవచ్చు. లేదంటే ఇక్కడ కొంచెం 1/4 టీ స్పూన్ వరకు అల్లం పేస్ట్ వేసుకోండి, సరిపోతుంది. తర్వాత మనం మూత పెట్టేసుకొని కొద్దిసేపు మగ్గించుకోవాలి. ఎందుకంటే మనకి టమాటా ముక్కలు ఉల్లిపాయ కొంచెం మెత్తబడాలి. ఆ విధంగా వచ్చే వరకు మగ్గించుకోండి. చూడండి, లో టు మీడియం ఫ్లేమ్లో 1 నిమిషం పాటు మనం మూత పెట్టుకొని మగ్గించుకుంటే ఈ విధంగా వస్తాయి. ఇలా టమాటా ముక్కలు కొంచెం మెత్తబడిన తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టి పెట్టుకున్న టమాటా పేస్ట్ ఉంది కదా, టమాటా మిరియాలు చింతపండు అవన్నీ వేసి ఆ పేస్ట్ అనేది ఇక్కడ వేసుకోవాలి. ఆ తర్వాత మిక్సీ జార్లో కూడా నేను ఇక్కడ కొంచెం నీళ్లు వేసి కడిగి వేస్తున్నా అండి. దీంట్లోకి మనం ఇక్కడ ఉప్పు కారం కూడా వేసుకోవాలి. మనం ఎండుమిర్చి వేసాము, పచ్చిమిర్చి వేసాము, ఇంకా మిరియాలు కూడా వేసాము కాబట్టి చూసి వేసుకోవాలండి. కారం కొంచెమే పడుతుంది, 1/4 టీ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. అలాగే మనం ముందు ఉప్పు కూడా వేసాము కాబట్టి ఉప్పు కూడా చూసి వేసుకోవాలి. 1/4 టీ స్పూన్ నుంచి స్పూన్ వరకు వేసుకోండి. ఇలా ఉప్పు కారం వేసిన తర్వాత కూడా మనము 1-2 నిమిషాల పాటు మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. ఎక్కువసేపు అవసరం లేదండి, జస్ట్ మనకి ఉడుకు పడితే సరిపోతుంది పచ్చివాసన లేకుండా. ఇలా మగ్గించుకున్న తర్వాత ఇప్పుడు మనం దీంట్లోకి నీళ్లు పోసుకోవాలి. నేను తీసుకున్న 4 టమాటాలకి ఇక్కడ 1/2 లీటర్ నుంచి 1 లీటర్ వరకు నీళ్లు పోసుకోవచ్చు అండి. మనం చింతపండు కూడా వేసాం కదా, పులుపుని అడ్జస్ట్ చేసుకుంటూ నీళ్ళు అనేది పోసుకోవాలి.
ఇలా మనము నీళ్ళు పోసుకొని ఒకసారి టేస్ట్ అనేది కూడా మనం చూసుకొని ఒకవేళ ఉప్పు అవసరమైతే కొంచెం వేసుకోవాలండి. అలాగే కొంచెం మనకి పులుపుగా అనిపిస్తే ఇంకొంచెం నీళ్ళు పోసుకొని మనము ఉప్పు కారం పులుపు అన్నీ కూడా చూసుకొని ఇలా మనము దీనిపైన మూత పెట్టేసుకొని ఒక 3-4 నిమిషాలు ఉంచితే సరిపోతుంది. ఎక్కువగా మనకి సాంబార్ లాగా బాగా మరిగించొద్దు. అలా మరిగిస్తే దీనికి ఉన్న టేస్ట్ అనేది మనకి టమాటా ఫ్లేవర్ అనేది పోతుందండి, చింతపండు చారు లాగా వచ్చేస్తుంది. కాబట్టి ఈ విధంగా చూడండి, తెరులుతూ ఈ విధంగా 2-3 సార్లు పొంగులు వస్తే సరిపోతుంది. వేయించిన ధనియాల పౌడర్ 1/2 టీ స్పూన్ వరకు, అలాగే రసం పౌడర్ 1/2 టీ స్పూన్ వరకు వేసుకోండి. రసం పౌడర్ ఒకవేళ లేకపోతే సాంబార్ పౌడర్ అయినా వేసుకోవచ్చు. చివరిగా మనము తరిగిన కొత్తిమీర కొంచెం చల్లేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని తీసుకొని సర్వ్ అవుట్ చేసుకోవడమే. అంతే అండి, చాలా సింపుల్గా మనం 5-6 నిమిషాల్లో తయారు చేసుకోవచ్చు. అన్నంలో అన్ని కూరల కంటే కూడా ఈ రసం కొంచెం వేసుకొని తింటే చాలా తృప్తిగా భోజనం చేయొచ్చు, చాలా బాగుంటుందండి. ఒకసారి అందరూ ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. అలాగే ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయటం అసలు మర్చిపోవద్దండి. మరిన్ని ఇలాంటి రెసిపీస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. హ్యావ్ ఏ నైస్ డే. బై బై.